సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దివిస్ ల్యాబొరేటరీ కంపెనీ గురించి రీసెర్చ్ చేసి మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది ఈ రీసెర్చ్ వివరాలు తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు మన సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో ఇంత మంచి కంటెంట్ ఉన్న ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వివరాల్లోకి వచ్చేసరికి అసలు ఈ దివిస్ ల్యాబొరేటరీలో జీతాలు ఎలా ఉంటాయి కంపెనీ ఎలా ఉంటుంది జాబ్ వచ్చాక వర్క్ ఎలా ఉంటుంది మనకు బెనిఫిట్స్ ఏమిస్తారు అసలు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలా వద్దా ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు ఖచ్చితంగా చూడాల్సిందే సో ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అన్నమాట సో మన కష్టానికి తగ్గట్టుగా ఈ వీడియోని షేర్ చేసి మరియు లైక్ చేయండి దివిస్ ల్యాబొరేటరీ గురించి బేసిక్ గా అయితే 32 సంవత్సరాలు అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట ఈ కంపెనీ 1.2 బిలియన్ రెవెన్యూ అయితే ప్రాఫిట్ లో ఉందన్నమాట సైంటిస్టులు వచ్చేసరికి 400 మంది అయితే ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ వచ్చేసరికి 2+1 అయితే ఉందన్నమాట మొత్తంగా 17,000 మంది ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారన్నమాట సో 38 రెగ్యులేటరీ ఆడిట్స్ అయితే జరిగినాయి యూనిట్ 2 వచ్చేసరికి మన విశాఖపట్నంలో అయితే దివిస్ ల్యాబొరేటరీ అయితే ఉందన్నమాట ల్యాండ్ వచ్చేసరికి 500 ఎకరాల్లో అయితే ఈ కంపెనీ అయితే నిర్మించడం అయితే జరిగింది ప్రొడక్షన్ బ్లాక్స్ వచ్చేసరికి 40 ఉన్నాయన్నమాట ఫార్మా సూట్స్ వచ్చేసరికి 36 అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ దివిస్ ల్యాబొరేటరీ కంపెనీ వచ్చేసరికి ఓవరాల్గా 3.7 అయితే రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అవుట్ ఆఫ్ 5 సో 5కి 3.7 అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ 3.7 రావడానికి కేటగిరీ రేటింగ్స్ వచ్చేసరికి జాబ్ సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట 4.2 అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసరికి 3.5 మాత్రం ఇవ్వడం అయితే జరిగింది అనమాట యావరేజ్ అనమాట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా యావరేజ్గానే ఉంటుంది ప్రమోషన్స్ అప్రైజెస్ కూడా యావరేజ్గానే ఉంటాయన్నమాట వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా యావరేజ్ మరియు బెనిఫిట్స్ అండ్ శాలరీ కూడా యావరేజ్ మరియు శాలరీ కల్చర్ కూడా యావరేజ్గానే ఉంటుందన్నమాట ఈ డేటా మొత్తం నేను అంబిషన్ బాక్స్ నుంచి అయితే ఫైండ్అవుట్ చేయడం అయితే జరిగిందనమాట ఈ రివ్యూ ఇచ్చిన వాళ్ళు మొత్తంగా 1000 మందికి పైగా రీసెర్చ్ చేసి రివ్యూ తీసుకున్నదనమాట సో దివిస్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ 1000 మంది పైగా వాళ్ళు ఇచ్చిన రివ్యూ బట్టి ఈ కేటగిరీ అయితే చేయడం అయితే జరిగిందనమాట దివిస్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్న ఒక క్యాండిడేట్ ఎంప్లాయీ వచ్చేసరికి అనలిస్ట్గా వర్క్ చేస్తున్నానమాట వైజాగ్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నారు ఆయన యొక్క అభిప్రాయం అయితే ఈ రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆయన ఇష్టపడేది వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ హెడ్ టు ద డిపార్ట్మెంట్ అనలిస్ట్ సో మంచి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది డిస్లైక్స్ వచ్చేసరికి ఆయనకి ఎలాంటి డిస్లైక్స్ అయితే లేవన్నమాట సో అంత హ్యాపీగా ఉన్నారు ఆయన సో వర్క్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆయన కొన్ని వర్క్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మండే టు ఫ్రైడే అయితే స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట అంటే ఎంట్రాన్స్ అవుట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ రిలేటెడ్ ట్రావెల్ డెస్క్టాప్ జాబ్ సో అనలిస్ట్ ఇన్ వైజాగ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో అయితే ఈ రివ్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఒక క్యాండిడేట్స్ వచ్చేసరికి ఆయన రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం సో ప్రొడక్షన్లో వచ్చేసరికి సూపర్వైజర్గా పనిచేస్తున్న ఒక క్యాండిడేట్ యొక్క రివ్యూ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆయన చౌటప్పల్లో అయితే వర్క్ చేస్తున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో పోస్టెడ్ వచ్చేసరికి మొన్ననే పోస్ట్ చేయడం అయితే జరిగింది ఆయన ఇష్టపడే థింగ్స్ వచ్చేసరికి బిఫేర్ ఆఫ్ జాయినింగ్ రూన్ యువర్ క్యారెక్టర్ కల్చర్ ఎమోషన్స్ నాలెడ్జ్ స్కిల్స్ లాంగ్వేజ్ లైఫ్ సో ఇంటర్కి వచ్చే ముందు మనల్ని బాగా అర్థం చేసుకుంటారనమాట నెక్స్ట్ వచ్చేసరికి డిస్లైక్స్ వచ్చేసరికి వీక్లీ 12 గంటలు అయితే వర్క్ అయితే ఉంటుంది వితౌట్ ఓటీ ఆయన నచ్చనివి నో లీవ్స్ అంటున్నారు బిహేవియర్ అయితే బాగదు అంటున్నారు నో కల్చర్ ఆర్ హ్యుమానిటీ అంటున్నారు ఫేక్ డాక్యుమెంట్స్ నో ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ రికగ్నైజేషన్ ఆఫ్ వాల్యూ ఎఫర్ట్స్ నో రికగ్నైజేషన్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఆల్వేస్ డ్రెయిన్ యువర్ కాన్ఫిడెంట్ అండ్ స్టీల్ యువర్ పే సో ఇది అనమాట సో ఆయన కొన్ని వర్క్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయని ఈయన కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారో ఆ రివ్యూ గురించి అయితే తెలుసుకో సో నెక్స్ట్ రివ్యూ వచ్చేసరికి మెయింటెనెన్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న లొకేషన్ వచ్చేసరికి లింగోజీ గూడెంలో అయితే పనిచేస్తున్న ఒక సూపర్వైజర్కి అయితే రివ్యూ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆయన ఈ కంపెనీలో ఇష్టపడే వచ్చేసరికి మంచి కంపెనీ అంటున్నారు గుడ్ శాలరీ ఇస్తున్నారు అంటున్నారు టైం టు టైం ఫుడ్ అయితే ఇస్తున్నారు అకామిడేషన్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు అనమాట ఆయనకి నచ్చిన వచ్చేసరికి క్యాస్ట్ ఫీలింగ్ అయితే
ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ప్రిఫరబుల్ బెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఓసీటీ క్యాండిడేట్స్. సో ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకే మంచి డిపార్ట్మెంట్లు అయితే జాబ్ అయితే అలౌట్ చేస్తున్నారు అంటున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టూ మచ్ డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. నో ఎక్స్ట్రా పే, ఓటీ లేకుండా డ్యూటీ అయితే చేయించుకుంటున్నారు అంటున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. షిఫ్ట్లో వచ్చేసరికి స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఉంటున్నాయన్నమాట. సో ఈ అన్ని దాంట్లో కామన్గా వచ్చేసరికి స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఉంటున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ టైమ్ విత్ నో ఎక్స్ట్రా పే అయితే ఇవ్వడం అయితే జరిగింది, మనం ఫైండ్అవుట్ చేసింది. సో నెక్స్ట్ రివ్యూ వచ్చేసరికి క్వాలిటీ ఎక్సలెన్స్లో ఉన్న క్యాండిడేట్స్ ఏమనుకుంటున్నారో ఆ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ రివ్యూ వచ్చేసరికి దివిస్ ల్యాబొరేటరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న ఒక క్యాండిడేట్స్కి అయితే రివ్యూ అయితే తీసుకునివ్వడం అయితే జరిగిందనమాట. సూర్యాపేట తెలంగాణలో అయితే వర్క్ చేస్తారనమాట. క్వాలిటీ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఆయన వర్క్ చేస్తారనమాట. సో ఆయన ఈ కంపెనీలో నచ్చింది వచ్చేసరికి మెయింటైనింగ్ సేఫ్టీ అబౌట్ ఎవ్రీ ఎంప్లాయీకి సేఫ్టీగా చూసుకుంటారనమాట. ఆయనకి నచ్చింది వచ్చేసరికి వర్కింగ్ అవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అంటున్నారనమాట. వర్కింగ్ అవర్స్ ఆర్ సో మచ్ అండ్ రూల్స్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. సో సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలని చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. సో మండే టు సాటర్డే అయితే ఉంటుంది, స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే తెలుసుకున్నాం, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే తెలుసుకున్నాం, క్యూఏ క్యూసీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అయితే ఒక క్యాండిడేట్స్ రివ్యూ తెలుసుకొని ఆ తర్వాత ఈ కంపెనీలో శాలరీ ఎలా ఉంటాయో ఆ వివరాల గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ రివ్యూ వచ్చేసరికి రీసెర్చ్ అనలిస్ట్గా పనిచేస్తున్న ఒక క్యాండిడేట్స్కి అయితే రివ్యూ అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. సో చౌటప్పల్ తెలంగాణలో అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఆయన ఈ కంపెనీలో ఇష్టపడేది వచ్చేసరికి జాబ్ సెక్యూరిటీ, స్టార్టింగ్ శాలరీ అయితే బాగా ఉంటుందన్నమాట, ఎక్కువగా ఉంటుందంటున్నారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుందంట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రిమెంట్స్ బేస్డ్ ఆన్ ద అటెండెన్స్ అయితే ఉంటుంది, నాట్ బై పెర్ఫార్మెన్స్. పెర్ఫార్మెన్స్ బట్టి కాకుండా అటెండెన్స్ బట్టి అయితే ఉంటుందంటున్నారనమాట. ఆయన ఈ కంపెనీలో నచ్చింది, శాలరీస్ అటెండెన్స్ బట్టి ఇస్తున్నారు, పెర్ఫార్మెన్స్ బట్టి ఇవ్వడం లేదని. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రిక్ట్ టైమింగ్స్ అయితే ఉంటున్నాయన్నమాట. సో రీసెర్చ్ అనలిస్ట్కి కూడా ఈ దివిస్ ల్యాబొరేటరీలో అయితే రివ్యూ అయితే తెలుసుకున్నాం అనమాట. సో ఓవరాల్గా రివ్యూ వచ్చేసరికి మంచి కంపెనీ అంటున్నారు, కానీ కొన్ని డిజడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి కంపెనీలో డిజడ్వాంటేజెస్ అయితే కొన్ని ఉంటాయి అనమాట, లూప్ హోల్స్. సో అవన్నీ యాక్సెప్ట్ చేసే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ కంపెనీలో శాలరీస్ ఎలా ఉంటాయి గురించి దాని గురించి అయితే తెలుసుకుందాం. సో దివిస్ కంపెనీలో మీరు ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటే సూపర్వైజర్గా, సో ఎస్ఎస్సీ ఐటీఐ చదువుకున్న వాళ్ళకైతే 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే 18,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బీఫార్మసీ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి 20,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో వచ్చేసరికి 22,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంఫార్మసీ చేసిన వాళ్ళకైతే 24,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఈ శాలరీ వచ్చేసరికి రీసెంట్గా రిలీజ్ చేసిన దివిస్ ల్యాబొరేటరీలో అయితే వాళ్ళ యొక్క శాలరీ స్ట్రక్చర్ అయితే డిపెండ్ చేసుకుని అయితే ఈ స్ట్రక్చర్ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందాకైతే కంపెనీలో ఫ్రెషర్గా జాయిన్ అయితే శాలరీ గురించి అయితే తెలుసుకున్నాం. సో కంపెనీలో ఉంటూ ఎక్స్పీరియన్స్ సంపాదించిన వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో కెమిస్ట్ వచ్చేసరికి 1 to 4 years నుంచి అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఆయన శాలరీ వచ్చేసరికి 2,58,011 rupees అనమాట పర్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ కెమిస్ట్కి వచ్చేసరికి 2,64,235 rupees అనమాట. సూపర్వైజర్కి వచ్చేసరికి 2,86,131 rupees. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్ సూపర్వైజర్కి వచ్చేసరికి 2,48,360 rupees అనమాట. అనలిస్ట్ వచ్చేసరికి 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే 2,93,774 అయితే ఉంటున్నాయి అనమాట. సో ఇది ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక్కొక్కరి యొక్క శాలరీస్ అనమాట. సో మెయింటెనెన్స్ ఇంజనీర్లో వచ్చేసరికి 3,09,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వాలిటీ అనలిస్ట్ వచ్చేసరికి 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే 2,80,000 అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్యూసీ అనలిస్ట్ వచ్చేసరికి 2,66,000. మెయింటెనెన్స్ సూపర్వైజర్ వచ్చేసరికి 2,92,000. సీనియర్ కెమిస్ట్ వచ్చేసరికి 3,53,000 అయితే ఉంటుందన్నమాట. సో ఇది శాలరీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే. సో లాస్ట్ అప్డేట్ అయితే ఈ మంత్ అయితే చేయడం అయితే జరిగిందనమాట, అన్ని అప్డేటెడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ గురించి తెలుసుకున్న, ఈ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ గురించి తెలుసుకున్నాం, కంపెనీ ఎలాంటిదో తెలుసుకున్నాం, ఇప్పుడు ఈ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటో ఆ వివరాలు కూడా తెలుసుకున్నాం. సో దివిస్ ల్యాబొరేటరీలో
బెనిఫిట్స్ వచ్చేసరికి ఎంప్లాయీ బెనిఫిట్స్ వచ్చేసరికి ఫ్రీ ఫుడ్ అయితే 232 మెంబర్స్ అయితే ఓట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇది ఉన్నట్లే నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ట్రైనింగ్ వచ్చేసరికి 232 మెంబర్స్ అయితే ఓట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 152 మెంబర్స్ అయితే ఓట్ చేయడం అయితే జరిగింది హెల్త్ కేర్. సో ఇది కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ వచ్చేసరికి 66% అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరియు జిమ్ వచ్చేసరికి 66% అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ అవుటింగ్స్ అయితే లేవు. చైల్డ్ కేర్ కూడా పెద్దగా ఉండేది కాదు. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఏమో అయితే ఉండొచ్చు తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి కేఫ్టీరియా కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు అనమాట. సో దివిస్ ల్యాబొరేటరీలో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి ఫ్రీ శాలరీతో చేస్తున్నారా లేకపోతే ఎంప్లాయీ శాలరీ నుంచి కట్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ రాలేదనమాట. సో ఆ క్లారిటీ వచ్చినట్లయితే వెంటనే ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది డివిల్స్ ల్యాబొరేటరీలో అయితే రివ్యూ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, శాలరీ ఎంత, బెనిఫిట్స్ ఏంటి, మరియు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ శాలరీస్ ఎలా ఉంటాయి, ఎలా పెరుగుతాయి, ఇవన్నీ తెలుసుకున్నామన్నమాట. ఓవరాల్గా కంపెనీ వచ్చేసరికి పర్లేదు, జాయిన్ అవ్వచ్చు. ప్రతి కంపెనీలో అయితే లూప్ హోల్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అన్నీ యాక్సెప్ట్ చేసి మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి దివిస్ ల్యాబొరేటరీ అనేది చాలా మంచి కంపెనీ, అందరూ జాయిన్ అవ్వచ్చు. సో మంచి ఫెసిలిటీ అకామిడేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మంచి డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. సో ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే మరియు కంపెనీ ఒక రివ్యూస్, జాబ్స్, ఏం కావాలనుకున్నా మన ఛానల్లో అయితే పొందవచ్చు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకో కంపెనీలో రివ్యూ కావాలనుకుంటున్నారా, అయితే ఏ కంపెనీలో కావాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ అయితే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే దాని మీద అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడ్డాం. సో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. గడుగు 100 అడుగులతో సమానం సార్.